ఇంత ఘనంగా నిర్వహిస్తున్న పుదూర్ నాయుడు సంఘానికి మొదట అభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. ఇటు ఇక్కడ ఇంతమందిని చూస్తూ ఉంటే, పుదూరులో ఈ మీటింగ్లో ఇంతమందిని చూస్తుంటే నేను నిజంగా ఆంధ్రలో విజయవాడలో ఉన్నానా లేదా మధురై పుదూరులో ఉన్నానా అని అనిపించినంటే ఏర్పాటు చేసి తెలుగు భాష మీద, తెలుగు కళాచారం మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు సాంప్రదాయాల మీద ఇంత అభిమానం పెట్టుకున్న పెద్దలు, ఈ అసోసియేషన్ రన్ చేస్తున్న మన పెద్దలు, వాళ్ళందరికీ కూడా అభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ ఈ సంవత్సరం ఉగాది పేరు విలంబినామ సంవత్సరం. ఉగాది పేరు 2018 ఉగాది పేరు విలంబినామ సంవత్సరం. విలంబినామం అంటే ప్రాస్పరిటీ. విలంబి విల్ గివ్ యూ ప్రాస్పరిటీ అనమాట. ఈ ఉగాది 2018లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాస్పరిటీ ఇవ్వాలి, సుభిక్షంగా ఉంచుతుంది. సో కాబట్టి ఈ నాయుడు సంఘం, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది చాలా బాగా జరగాలని చెప్పి మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తర్వాత ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనేది చాలా ఫేమస్. ఉగాది రోజు పొద్దున్నే తినేది ఉగాది పచ్చడి. ఇక్కడ మనకి దొరుకుతాయి, దొరకవు కాబట్టి ఉగాది పచ్చడిని టీవీలోనే చూసి ఇవాళ పొద్దున మేము ఉగాది పచ్చడిని టీవీలోనే తినేసాము. కానీ ఉగాది ఒక్క తెలుగు వాళ్ళ ఉగాదికి మాత్రమే పచ్చడి ఉంది. మిగతా ఏ న్యూ ఇయర్కి కూడా వేరే ఎవరికి కూడా పచ్చడి లేదు. ఒక్క తెలుగు ఉగాదికి మాత్రమే ఉగాది పచ్చడి. అది స్పెషాలిటీ ఆఫ్ ఉగాది. అది దాంట్లో వచ్చేసి చాలా లైఫ్ మెసేజ్ కూడా ఉంది. ఆ ఉగాది పచ్చడి తింటే ఆ హెల్త్, మైండ్, స్పిరిచువల్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేది ఉగాది పచ్చడి యొక్క. ఒక్కరోజు ఉగాది పచ్చడి తింటే అంత అంత ఇదే చెప్పి ఇదే లైఫ్ మెసేజ్. సో ఈ విధంగా మన భాషని, మన సాంప్రదాయాన్ని, మన మన కళాచారాన్ని దేశమంతటా కూడా తెలుగు వాళ్ళు ఈరోజు ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఎక్కడున్న తెలుగు ప్రజలు కూడా, రెండు రాష్ట్రాలు కూడా ప్రజలు చాలా బాగా జరుపుకున్నారు. ఉగాది అంటే యుగం మీన్స్ ఏజ్, ఆది, బిగినింగ్, ఉగాది అదే ఉగాది అయింది. సో ఆ ఉగాది అంటే న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం, నల్ల తొడకం. సో ఈ 2018 ఉగాది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా చాలా సుభిక్షంగా ఉంచుతుంది. మంచి ప్రాస్పరిటీ, హెల్త్, లైఫ్, వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ బై ది గాడ్. తర్వాత మాతృభాష కాపాడుకోవడం, మన మాతృభాష చదవడం, రాయడం, అన్నీ కూడా మన ధర్మం. ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి